ఈ భూమిపైన ఉన్న ప్రతి జంతువులన్నింటికి రెండు కళ్ళు మాత్రమే ఉంటాయి. అయితే ఈ విషయం మీకు తెలుసా? తేనెటీగలకు వాటి శరీరం పైన 5 కళ్ళు ఉంటాయి. తేనెటీగలకు 5 కళ్ళు తలపైన ఉంటాయి. రెండు సైడ్స్ ఉన్న పెద్ద కళ్ళను కాంపౌండ్ ఐస్ అంటారు. ఈ కాంపౌండ్ ఐస్ మధ్యలో 3 చిన్న కళ్ళు ఉంటాయి. ఈ రెండు పెద్ద కళ్ళు తేనెటీగలకు విజన్ ని ఇస్తాయి. ఇంకా కలర్ ని గుర్తించడానికి సహాయపడతాయి. అయితే మధ్యలో ఉన్న ఈ 3 చిన్న కళ్ళు తేనెటీగలకు డైరెక్షన్ చూపిస్తూ నావిగేట్ చేస్తాయి. ఎప్పుడు చీమల్ని చూసినా అది ఏదో ఒక చోటుకి వెళ్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి గుంపుగా లైన్ గా సింగిల్ గా తిరుగుతూనే ఉంటాయి. అయితే వీటికి నిద్ర వస్తుందా అని డౌట్ ఎవరికైనా వచ్చిందా? ప్రాణం ఉన్న ప్రతి జీవికి నిద్ర అనేది చాలా అవసరం. అయితే నిరంతరం తిరుగుతూ ఉండే చీమలు రోజుకి 16 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. వీటి నిద్ర కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే చీమల ఆవాసంలో 2 గ్రూపులుగా ఉంటాయి. 12 గంటల కాల వ్యవధిలో ఒక గ్రూపు నిద్రపోతే మరొక గ్రూపు కాపలాగా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత వాటి పనిని తిరిగి ప్రారంభిస్తాయి. మళ్ళీ 12 గంటలు గడిచిన తర్వాత రెండవ గ్రూపు 16 నిమిషాల పాటు నిద్రపోతాయి. కాపల కోసం షిఫ్ట్లు వేసుకొని రోజుకి 16 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. ఫ్రెండ్స్, మామూలుగా మనుషుల 2 కళ్ళకి 2 కనురెప్పలు ఉంటాయి. అయితే మీకు ఈ విషయం తెలుసా? ఒంటెలకు ఒక్కొక్క కన్నుకు 3 కనురెప్పలు ఉంటాయి. ఒక జీవి జీవించే ప్రదేశాలను బట్టి వాటి శరీరాల్లో మార్పులు ఉంటాయి. ఒంటెలు ఎడారిలో జీవిస్తాయి. ఇరుక తుఫానులు వచ్చే టైంలో వాటి కళ్ళను రక్షించుకోవడానికి 3 కనురెప్పలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకే కంటిలో 3 కనురెప్పలు ఉంటాయి. కంటి పైన ఉండే మొదటి కనురెప్ప కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చూడడానికి వీలయ్యే విధంగా. మిగతా 2 కనురెప్పలు మందంగా ఉంటాయి. ఈ విధంగా ఉండే 3 కనురెప్పలతో వాటి కళ్ళను దుమ్ము నుంచి కాపాడుకుంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా సాంప్రదాయాలు, సంస్కృతులు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి జీవన విధానాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అయితే ఇటలీలో ఉండే ప్రజలు న్యూ ఇయర్కి ఎరుపు రంగు అండర్ వేర్ని వేసుకుంటారు. ఇలా వేసుకోవడం వల్ల ఆ సంవత్సరం అంతా వాళ్ళకి ఎలాంటి కష్టాలు రావని నమ్ముతారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ అనేది మనుషులకు మాత్రమే ప్రమాదం కాదు, ఈ భూమిపైన ఉన్న ప్రతి జీవికి ప్రమాదమే. కొన్ని జీవులు ఆల్కహాల్కి తట్టుకొని నిలబడతాయి, కానీ ఇంకొన్ని జీవులు వాటికి ప్రాణాలు కోల్పోతాయి. అయితే ఒక్క చుక్క ఆల్కహాల్ తేలును శాశ్వతంగా పిచ్చిదానిలా మార్చగలదు లేదా చంపేస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత మట్టిలో పూడ్చినప్పుడు కొన్ని రోజులకు డెడ్ బాడీని చెదలు తినేస్తాయి. అయితే మీకు ఈ విషయం తెలుసా? చనిపోయిన తర్వాత కొన్ని నిమిషాలకు మనిషి శరీరం పాడవడం జరుగుతుంది. గుండె ఆగిపోయిన వెంటనే ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. ఆక్సిజన్ లేకపోవడంతో బాడీలోని కెమికల్స్ రియాక్షన్స్ జరుగుతాయి. వీటి వల్ల పాయిజన్ ఏర్పడుతుంది. ఈ పాయిజన్ డెడ్ బాడీని డీకంపోజ్ చేస్తుంది. మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ చేసే ఎంజైములు శరీర భాగాలను తినేయడం ప్రారంభిస్తాయి. ఇలా మనిషి చనిపోయిన కొన్ని నిమిషాలకే బాడీ డీకంపోజ్ స్టార్ట్ అవుతుంది. చీమలు చనిపోతే వేరే చీమలు వాటిని మోసుకెళ్తూ ఉంటాయి. వీటిని ప్రతి ఒక్కరూ గమనించి ఉంటారు. అయితే చనిపోయిన వాటిని తీసుకెళ్లి దూరంగా వేయాలని వాటికి ఎలా తెలుస్తుంది? ఈ ఫ్యాక్ట్లో తెలుసుకుందాం. చనిపోయిన చీమల నుండి ఒక ప్రత్యేక రకమైన రసాయనం బయటకు వస్తుంది. దానివల్ల ఆ చీమలు చనిపోయింది అని తెలుసుకుంటాయి. రసాయనం బ్రతికి ఉన్న చీమల మీద పడితే అవి కూడా చనిపోతాయి అని మిగతా చీమలు చనిపోయిన చీమని అక్కడి నుంచి తీసుకెళ్లి దూరంగా పడేస్తాయి. చిన్నపిల్లలు ఎంత క్యూట్గా ఉంటారో అంతే క్యూట్గా ఏడుస్తారు. మీకు ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చిన్నపిల్లలు పుట్టిన 6 నెలల వరకు ఏడుస్తున్నప్పుడు కళ్ళ నుండి కన్నీళ్లు రావు. ఈ విషయాన్ని ఎవరైనా గమనించి ఉంటే కామెంట్ చేయండి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత కళ్ళల్లో కన్నీళ్లు వచ్చే నాళాలు అభివృద్ధి చెందుతాయి. ఈ కన్నీళ్లు వచ్చే నాళాలు అభివృద్ధి చెందడానికి 6 నెలల సమయం పట్టవచ్చు. అందుకే పుట్టిన చిన్నపిల్లల 6 నెలల వరకు ఏడ్చినా కన్నీళ్లు రావు. యూనివర్సల్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన గురించి కొన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు, మీకోసం ఈ ఫ్యాక్ట్లో చెప్పబోతున్నా. ప్రభాస్ గారి అసలు పేరు పొలపాటి వెంకట సూర్య నారాయణ ప్రభాస్ రాజు. అయితే ప్రభాస్ గారు బాలీవుడ్ ఎంట్రీ 2014లోనే చేశారు. అజయ్ దేవగన్, సోనాంకి సిన్హా నటించిన యాక్షన్ జాక్సన్ అనే మూవీలో గెస్ట్ రోల్ చేశారు. మీకు కూడా ప్రభాస్ ఇష్టమైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సమాంత వాళ్ళ ఫ్యామిలీలో చివరన జన్మించింది. ఆమెకు ఇద్దరు అన్నలు జోనాత్ మరియు డేవిడ్. ఆమె తండ్రి తెలుగువాడు జోసెఫ్ ప్రభు. ఆమె తల్లి మలయాళి నిన్నట్టి ప్రభు. వాళ్ళ తల్లిదండ్రులు తెలుగు మరియు మలయాళీలు అయితే ఆమె మాత్రం తనను తాను తమిళియన్గా చెప్పుకుంటుంది. అయితే సమంత క్రైస్తవ మతంకి చెందినది. సమంత ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఆమెను యశోద అని ముద్దుగా పిలుస్తారు. సమంత యశోద అనే పేరుతో సినిమాలో నటించడమే కాకుండా నిజ జీవితంలోనూ ఆమెను యశోద అని పిలుస్తారు.